నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు వెన్నెల బుల్టన్ లో హెడ్లైన్స్ చూద్దాం స్కూల్ బస్సులకు ఫిట్నెస్ చేయించుకోవాలి లేకపోతే సీజ్ చేస్తామని డిటిసి పుప్పాల శ్రీనివాస్ హెచ్చరిక పొగాకు నియంత్రణకు పాటుపడాలన్న డిఎంహెచ్ఓ నిర్మల్ పట్నం లో అవగాహన ర్యాలీ కేఆర్కే కాలనీలో వరుస చోరీలు నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలంటున్న స్థానికులు ఇక డీటెయిల్స్ చూస్తే స్కూల్ బస్సులకు వెంటనే ఫిట్నెస్ పరీక్షలు చేసుకోవాలని లేని పక్షంలో జరిమానాలు విధించడమే కాకుండా కేసులు సైతం నమోదు చేస్తామని డీటీసీ పుప్పాల శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 13 నుండి పాఠశాలలు పునర్ప్రారంభానికి ముందే అన్ని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు నిబంధనలు అనుసరించి బస్సులకు ఫిట్నెస్ చేయించుకోవాలని సూచించారు. రూల్స్ ను అతిక్రమించి ఫిట్నెస్ లేకుండా బస్సులను రోడ్లపైకి తీసుకొస్తే భారీగా జరిమానాలు విధిస్తామని వాహనాలను సీజ్ చేస్తామని అన్నారు. ఇక అలాగే అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించుకోవాలని పిల్లల తల్లిదండ్రులు సైతం అప్రమత్తంగా ఉండి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో ఎంవీఐ డి శ్రీనివాస్ ఏఎంవీఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు. మరి 14 జూన్ నుండి మరి స్కూళ్ళు ప్రారంభమవుతున్నాయి. ఆ స్కూళ్ళు ప్రారంభమయ్యేలోపు స్కూల్ బస్సులన్నీ మంచిగా వాటిని రిపేర్లన్నీ చేయించుకొని ఫిట్నెస్ చేయించుకోవాలని స్కూల్ యజమానులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే అంటే ఏదైతే రూల్స్ అందరికీ మనం ప్రతి సంవత్సరం సర్క్యులేట్ చేస్తున్నాం, మరి ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా అందరికీ రూల్స్ చెప్పబడ్డాయి. దాని ప్రకారంగా అంటే డ్రైవర్ ఒక వయసు 60 సంవత్సరాలు మించరాదు. మరి అలాగే బస్సులో కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ ఇవన్నీ ఉండాలి. ప్రతి బస్సు కూడా డ్రైవరు అటెండెంట్ను మా రవాణా శాఖ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేయబడాలి. అలాగే స్కూల్ బస్సు నిబంధనలు ఏదైతే ఉన్నాయో ఏది మరి గ్రిల్ కానీ లేకుంటే స్కూల్ బ్యాగులు పెట్టుకోవడానికి ప్రొవిజన్ కానీ ఇవన్నీ కూడా మరి పాటించి స్కూల్ బస్సులు మరి ఆర్టీఓ ఆఫీస్కి తీసుకొచ్చినట్లయితే దాన్ని తనిఖీ చేసి మరి ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వబడుతుంది. వచ్చే నెల జూన్ 3వ తేదీ నుండి మండలంలో ప్రారంభమయ్యే రైతు రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు వెడ్మ బొచ్చు పటేల్ పిలుపునిచ్చారు. స్థానిక రాధాకృష్ణ మందిరం ఆవరణలో కాంగ్రెస్ నాయకులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తుందని విమర్శించారు. అధికారంలో వచ్చినప్పటి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ప్రస్తావించిన హామీలను నెరవేర్చుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు సోమేరే నాగోరావు, ఉట్నూర్ జడ్పీటీసీ చారులత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమసే వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్ ఉందో అది ప్రజల్లో క్షేత్రస్థాయి తీసుకెళ్లేసి రైతుల యొక్క కష్టాల గురించి తెలుసుకోవడానికి రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రచ్చబండ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇంద్రవెల్లి మండలం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులతో ఈరోజు రచ్చబండ అంశం మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనిలో గిన్నెర గ్రామం ఎంచుకొని 3 తారీఖు నాడు గిన్నెరలో రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్ ఉందో అది ప్రజల్లో క్షేత్రస్థాయికి తీసుకెళ్లేసి రైతుల యొక్క కష్టాల గురించి తెలుసుకోవడానికి రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రచ్చబండ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు,
ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో పట్టపకలే చోరీలు జరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 10 ఇంట్లలో పట్టపకలే దొంగలు చొరబడి నగదుతో పాటు ఇతర సామాగ్రిని ఎత్తుకెళ్లారు. దీంతో స్థానికులు ఇంటిని వదిలి బయటికి వెళ్ళడానికే భయపడుతున్నారు. ఈ ఘటనలో మరవకముందే తాజాగా అదే కాలనీలో నివాసం ఉండే కపిల్ ఇంట్లో గుర్తు తెలియని దొండగులు చొరబడి 40,000 నగదును దోచుకెళ్లారు. వస్తువులను చిందరవద్దగా పడేశారు. మళ్లీ శ్రీను ఇంట్లోకి వెళ్లి బీరువా పగలగొట్టారు. ముడుపు కట్టిన 15,000ను తీసుకెళ్లారు. పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన యజమాని దొంగతనమైనట్టు గుర్తించాడు. వరుస చోరీలు జరుగుతున్నాయని పోలీసులకు చెప్పినా పెద్దగా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రత్యేక దృష్టి సారించి చోరీలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. అన్నిది ముడుపులు దేవుడికి ఎట్లా ముడుపులతో సహా మా ఇంటి కాడ దొంగతనం జరిగింది. మధ్యాహ్నం రెండున్నరకి జరిగింది. నేను వర్క్ పోయినా మా ఇంటి వాళ్ళు పెళ్లికి పోయారు. మా తమ్ముడు పడుకొని రెండింటి దాకా పడుకొని ఉండి ఆ తర్వాత సాయిబాబా గుడిలో టెంపుల్లో తినని పోయిండు. కా లోపల దొంగతనం జరిగింది. గురువారం మధ్యాహ్నం 2:30 లోపల జరిగింది. 40,000 క్యాష్ పోయింది. అసంతే 40,000 పోయినాయి. పోలీసు వాళ్ళు అన్నారు ముందు ముట్టుకోకండ్రి అది చేసినారు. మరి ఇంకో పోలీసు వాడు వచ్చిండు, అది ఫింగర్ ప్రింట్లు రావు అది అది అని చెప్పేసిండు. అది మీరు చదువుకోండి. బస్ కాంతి పిటిషన్ రాసి పెట్టినాం బస్ కాంతి. వాళ్ళు ఏమి చేసుకుంటారు లేరు. సంపూర్ణ కేఆర్కే కాలనీలో సంపూర్ణ సాయిబాబు గుళ్ళో పూజ చేసుకోవడానికి పోయినాయి. నేను లేని చూసి వాచి 1,15,000 డబ్బులు తీసుకొని వెళ్ళి బొక్కిట్లో అటు పెట్టుకుని కంపౌండ్ దూకెళ్ళాడు. పోలీసులు ఫోన్ చేస్తే రెస్పెట్లేదు. ఎంత గంట అయింది? 2:30. ఈరోజు నా పేరు మహేందర్, నాది కేఆర్కే కాలనీ. గత వారం రోజుల నుండి సుమారుగా 10 దొంగతనాల దాకా జరిగినాయి. ఒకళ్ళింట్లో 70,000 బీరువాలకి 70,000 రూపాయలు, ఒకళ్ళింట్లో 40,000 రూపాయలు, ఒకళ్ళింట్లో 15,000 రూపాయలు, ఒకళ్ళింట్లో 5,000 రూపాయలు. వాళ్ళకు ఈ బంగారం దొరికితే బంగారం, ఏది దొరికితే అది పట్ట పగలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ప్రథమ బాధ్యత ప్రజల రక్షణ, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రక్షణ లేదు. దయచేసి ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, రోజుకో దొంగతనం ఇక్కడ జరుగుతుంది కాబట్టి మీరు పోలీసులతో ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏదైతే దొంగతనాలు జరుగుతున్నాయో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జనార్దన్ రెడ్డి గార్డెన్ లో బిల్డింగ్ పెయింటర్స్ ఆధ్వర్యంలో వచ్చే నెల జూన్ 1వ తేదీన ఆత్మీయ సన్మాన సభను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోకురామన్న ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ఆ యూనియన్ అధ్యక్షుడు వాసుదేవ్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బిల్డింగ్ పెయింటర్స్ వర్కర్స్ అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో ఉపాధ్యక్షులు మోహన్, వసీం, జాయింట్ సెక్రటరీ కౌజర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య విషయం ఏమంటే, రేపు మన సమస్యలు పరిష్కరించగలని మన ముద్దు బిడ్డ మన ఆదిలాబాద్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే శ్రీ జోగిరామన్న గారిని పిలిపించి ఆయనకు సన్మాన సభ పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ పెయింటర్ ఆదిలాబాద్లో ఉన్న ప్రతి ఒక్క పెయింటర్ వచ్చి, మున్సిపల్ చైర్మన్ జోగి ప్రేమేందర్ గారు కూడా వస్తున్నారు. కాబట్టి మన పెయింటర్స్ అందరూ సోదరులు అధిక సంఖ్యలో వచ్చి ఈ సభను జయప్రదం చేయగలరని కోరుతున్నాం. ఆపదలో ఆదివాసీ మహిళలకు అత్యవసరంగా రక్తదానం చేసి ఉదారత చాటారు యువనేత మాజీ కౌన్సిలర్ వాక్మారే శైలేందర్. ఆసిఫాబాద్ మండలంలో 15 రోజుల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివాసీ మహిళ మాడవి కౌశల్య తీవ్రంగా గాయపడింది. కుడిభుజం, 2 కాళ్లకు సర్జరీ చేయాల్సి రావడంతో రక్తహీనత కారణంగా నిలిపివేశారు. రక్తం అవసరమని సూచించారు. ఈ విషయమై విద్యార్థి సంఘం నాయకులు శైలేందర్ వాక్మారేను సంప్రదించగా ఆయన స్పందించి రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. అదే మరి ఆ చెడు కష్టం చెప్పినట్టు
నిర్మల్ జిల్లా బాయిసా పట్టణం ఓవైసీ నగర్ కు చెందిన 29 ఏళ్ల ఇమ్రాన్ స్విమ్మింగ్ పూల్ లో గీతకు వెళ్లి మృతి చెందాడు. ట్రాక్టర్ పై కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఎండాకాలం కావడంతో సరదాగా స్థానికంగా జాతీయ రహదారి పక్కన హిమాలయ స్విమ్మింగ్ పూల్ లో ఈతకు వెళ్లాడు. నీట మునిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. అక్కడే ఈత కొడుతున్న కొందరు స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు నీట మునిగిన ఇమ్రాన్ ను బయటికి తీసి హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పని చేస్తూ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఇమ్రాన్ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఇమ్రాన్ చనిపోయాడంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఒక వ్యక్తి ఇమ్రాన్ ఖురేషీ, వయసు 30 సంవత్సరాలు. ఈయన 3:30 ప్రాంతంలో ఆ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి దాంట్లో స్విమ్ చేస్తూ ఉండగా చనిపోవడం జరిగింది. ఇటు విషయం పైన వాళ్ళ తండ్రి మహమ్మద్ ఇబ్రాహీం పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి దీని మీద దర్యాప్తు చేస్తాము. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. పట్టణ పురోవీధుల గుండా ఈ ర్యాలీ కొనసాగింది. ప్రతి ఒక్కరూ పొగాకు ఉత్పత్తుల వాడకం మానేయాలని, ఆరోగ్యవంతంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారి ధనరాజ్ సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగే వారికి మున్సిపల్ ఆరోగ్య పోలీస్ శాఖ అధికారులు జరిమానాలు విధిస్తారని, చట్టపరంగా చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీనివాస్, డాక్టర్ రాజేందర్, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. తినవద్దు, నోటి క్యాన్సర్ కు గురి కావద్దు. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. పొగాకు ఉత్పత్తులను నిషేధాన్ని విజయవంతంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ పొగాకు ఉత్పత్తులను వినియోగించడం మానివేయాలని, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో కనుక పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తే వారికి పెనాల్టీ విధించి యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకు పెనాల్టీ విధించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక స్క్వాడ్ ఉంటుంది. దీంట్లో పోలీస్ వాళ్ళు, మున్సిపల్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది కలిసి లాస్ట్ యెస్టర్డే అంటే గత ఈ వారం రోజులుగా నో టొబాకో డే వారోత్సవాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్బంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్ స్టేషన్ ప్రాంగణంలో బ్రహ్మకుమారీస్ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఇక మున్సిపల్ చైర్మన్ గండత్ ఈశ్వర్, డిఎస్పీ జీవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రజలకు పొగాకు వల్ల కలిగే దుష్పరిణామాలు తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. 1987 సంవత్సరం నుండి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకోవడం ఆరంభమైందన్నారు. ప్రతి ఒక్కరూ ధూమపానానికి దూరంగా ఉండి క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలని సూచించారు.
గుట్కా బీడీ సిగరెట్ పాన్ మసాలా తంబాకుతో రోజుకి 3000 మంది చనిపోతున్నారని ముఖ్యంగా యువకులు సరదాగా మొదలుపెట్టి బానిసలే బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సాయన్న, బ్రహ్మకుమారి, సంతోషి, జీవన్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. बस स्टा कार्यक्रम की अद्यक्ष वह ओम शांति अक्य संतोष गारी कार्यक्रम की मुख्य अतिथि वैसे गौरव डीएसपी जीवन रेड्डी गारी वेदिक पै उन्ना स्टेज मेनेजर गारी सही गारी प्रजल पेर पे नमस्कार मुख्य प्रपंच मोतमक व्यतिरेक दिनोत्सव यह कार्यक्रम बस स्टाड प्राप्त में युवे बस स्टा प्रा अन्नी प्राता अंदर वीतर काबी इकड़ कार्यक्रम एर्पड़ी मुख्य నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో నిర్మల్ షీ టీమ్స్ ఎస్ఐ సుమన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రయాణ ప్రాంగణం బస్సుల్లో ప్రధాన కూడలలో ఎవరైనా అఖతైలు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే షీ టీమ్ మొబైల్ నంబర్ 9490619043 లేదా డైల్ 100 కి సంప్రదించాలని సూచించారు. అటువంటి అఖతైలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారి ఆత్మీయంలో ఆమెను గరంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రమాదేవి, సిబ్బంది తదితరులు ఉన్నారు. చాలా మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది ఈరోజు బస్ స్టాండ్లో. కాబట్టి మేము చీటీ మెసేజ్గా నేను కూడా అటెండ్ అయ్యాను. మరియు మా డిఎస్పీ గారు, మున్సిపల్ చైర్మన్ గారు అందరూ అటెండ్ అయ్యారు. చాలా మంచి ప్రోగ్రాము. ప్రజలందరూ దీన్ని పాటిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాము. ఎందుకంటే పిల్లలు పెద్దలు అందరూ పొగాకు తినడానికి అలవాటు పడింది కాబట్టి అదొక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల హక్కులను కాలరాస్తున్నాయని ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కట్ల లక్ష్మి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవన్లో మంగళవారం సమావేశం నిర్వహించారు. రోజురోజుకి మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావ్, బేటీ పడావ్, అమృత్ భారత్, షైన్ ఇండియా, మన్ కీ బాత్ వంటి పథకాలు ఆచరణ సాధ్యం కాలేవని అన్నారు. మహిళలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సమత, లక్ష్మి, గంగామణి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలం కామోల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో తాను ఫెయిల్ అవుతాననే బెంగతో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నోళ్ల దీక్షిత్ మంచిర్యాల జిల్లాలోని లక్షేటిపేట్ మహాత్మా జ్యోతి బాపులే కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడన్నారు. ఇటీవలే పరీక్షలు రాసి స్వగ్రామానికి వచ్చిన దీక్షిత్ వారం రోజులుగా పరీక్షా ఫలితాలపై బెంగ పెట్టుకున్నాడన్నారు. రోజూ తల్లితో తాను పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనని అనుమానాన్ని వ్యక్తం చేశాడన్నారు. తల్లి సముదాయించిన ఫలితాలపై భయాందోళనలో లేదు. కుటుంబ సభ్యులతో పాటు డాబాపై పడుకున్న కుర్రోడు అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బైన్సా రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నోళ్ళ దీక్షిత్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. లక్షిత్పేట్ లక్ష్మణ్ చంద, లక్షిత్పేట్ అక్కడ మహాత్మా జ్యోతి పులే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఇప్పుడు మొదటి సంవత్సరం పూర్తి అయింది. మొన్న ఎగ్జామ్స్ రన్ వచ్చాడు. రాసిన తర్వాత రిజల్ట్ రాకముందే ఫెయిల్ అయితే పాస్ అవుతాను వల్ల భయాలతో ఇంట్లోనే సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీక్షిత్లో మన లక్ష్మీపేటలో ఏంటి ఫ్రాక్చర్ ఎగ్జామ్ ఇచ్చిండు. దీని తర్వాత పాస్ అవుతాం లేదని తల్లికి చెప్పిండు. ఆ భయంతో నిన్న రాత్రి మీద పండుకొని తెల్లారి 3-4 గంటల కింది చేసి ఇంట్లో ఊరి పట్టి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడ పాత బస్టాండ్ ప్రాంతంలో గల వైన్స్ కళ్ళు పట్టిని అక్కడి నుంచి తొలగించాలని కాలనీ వాసులు జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ, డిఎస్పీ జీవన్ రెడ్డి, అబ్కారీ శాఖ అధికారులకు వేరువేరుగా వినతి పత్రం అందజేశారు. వీటి కారణంగా మహిళలు అక్కడికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీ వాసులు వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి వాటిని తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడప పోశెట్టి, ఆమెడ శ్రీనివాస్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. మెమోరాండం కూడా ఇచ్చాను ఇప్పుడు ఇంతకుముందు. అక్కడ చాలా ప్రాబ్లం అవుతుందండి, కొంచెం అర్థం చేసుకోవట్లేదు. అధికారులకు ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు తెలియజేశాము, కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నిర్మల్ హార్ట్ ఆఫ్ ద సిటీ, అది అక్కడ కళ్ళు పట్టి ఉండడం అనేది చాలా తప్పది. ఎందుకంటే అక్కడ ప్రజలు నడవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మీకు కొన్ని ఫొటోస్ కూడా మేము పంపిస్తాము. మేము అక్కడ ఎలా ఉంటున్నాము ఏంటి అసలు మాటలో నాకు కూడా చెప్పరావట్లేదు, కొంచెం అర్థం చేసుకుంటారని కోరుతున్నాను. బీజేపీ జాతీయ ఓబీసీ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ కు ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు అవకాశం కల్పించిన బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాకు ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఆదిలాబాద్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ తెలిపారు. బీసీ ముద్దుబిడ్డ, అట్టడుగు వర్గాల నుండి వచ్చిన డాక్టర్ లక్ష్మణ్ సేవలను గుర్తించి రాజ్యసభ అవకాశం కల్పించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ సముచిత స్థానం లభిస్తుందని దీంతో రుజువైందని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుండి మన ఓబీసీ జాతీయ అధ్యక్షులైన గౌరవనీయులు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా నియమించినందుకు, అదేవిధంగా వారు వారికి స్థానం కల్పించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, అదేవిధంగా భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా అమిత్ షా గారికి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయన్న గారికి, మరియు గౌరవనీయులు కేంద్ర పర్యాటక శాఖ మంత్రులు పెద్దలు జి కిషన్ రెడ్డి గారికి, మరి ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆలయ భాస్కర్ గారికి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. స్కూల్ బస్సులకు ఫిట్నెస్ చేయించుకోవాలి, లేకపోతే సీజ్ చేస్తామని డిటీసీ పుప్పాల శ్రీనివాస్ హెచ్చరిక. పొగాకు నియంత్రణకు పాటు పడాలన్న డిఎంహెచ్ఓ నిర్మల్ పట్నంలో అవగాహన ర్యాలీ. కేఆర్కే కాలనీలో వరుస చర్యలు, నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలంటున్న స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.